హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది నేను ఒక మంచి టాపిక్తో మేము ముందుకొచ్చాను సో మనం ఈరోజు బిగ్ బాస్ ఫైవ్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం సో కన్ఫామ్ కంటెస్టెంట్స్ వచ్చేసి నేనైతే ఆగస్ట్లో అనుకుంటున్నాను ఆగస్ట్ అంటున్నారు బట్ ఐఎమ్ నాట్ షూర్ మేబీ సెప్టెంబర్ వరకే అయిపోవచ్చు సో మేబీ బిగ్ బాస్ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది మనకి బిగ్ బాస్ ఫైవ్ మనకు తెలుసు కదా లాస్ట్ టైం మనకి ఎవరు విన్నారో మీ అందరికీ తెలుసు అభిజిత్ సో ఈసారి ఎవరో చూద్దాం ఈసారి అయితే నేను ఫస్ట్ కంటెస్టెంట్స్ అయితే కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అయితే నాకు ఇద్దరు తెలుసు మిగతా అవన్నీ ఉన్నాయి కానీ ఐఎమ్ నాట్ ష్యూర్ అనమాట కంటెస్టెంట్స్ వచ్చేసి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి యూట్యూబ్ యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ అన్నీ తీస్తూ ఉంటారు కదా షణ్ముఖ్ జశ్వంత్ అనమాట సో ఈ మధ్యలో అయితే కాంట్రవర్సీ ఎక్కువ అయిపోయింది మీరు చూసే ఉంటారు ఇట్లా సమ్ సమ్ ఇష్యూ అయితే అయింది యూట్యూబ్లో సో తను తనని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చాలా చాలా కష్టపడేసి పైకి వచ్చాడు సో తట్టు తనకి చాలా ఫాలోవర్స్ ఉన్నారు లైక్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ సో నో రైట్ వాళ్ళిద్దరు దీప్తి సునయనా అండ్ షణ్ముఖ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో షణ్ముఖ్ని తీసుకుంటారు అని అయితే టాక్ టాక్ కాదు కన్ఫర్మ్ క్యాండిడేట్ అనమాట ఇంకా ఎందుకంటే కొంచెం జనాలకి కాంట్రవర్సీ అంటే చాలా ఇష్టం కదా సో ఇప్పుడైతే మొత్తానికి షణ్ముఖ్ని తీసుకోవడానికి రీజన్ కూడా ఉంది ఎందుకంటే మొన్న ఒక కాంట్రవర్సీ జరగడం సో అతను అతని వల్ల చాలా హైప్ వస్తుంది ఎవరికైనా అంతే కదా సో ఒక కాంట్రవర్సీ వల్లనే కదా ఎవరైనా హైకి వెళ్ళిపోతారు ఒకటేసారి పీక్లోకి వెళ్ళిపోతారు కదా సో అలా సెస్ షణ్ముఖ్ జశ్వంత్ అనమాట ఇంకా సెకండ్ కంటెస్టెంట్ అతను మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం బట్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఎందుకు అంటే సో మనకు తెలుసు ఈ మధ్య శ్రీరెడ్డి చాలా చేంజ్ అయ్యారు సో నేను తన ఛానల్ కూడా చూశాను కొన్ని కుకింగ్ ఛానల్స్ పెట్టారు చాలా అంటే చాలా ఐ లైక్ హబీ హ్యావ్ టు అప్రిషియేట్ అనమాట అంటే తన గురించి నాకు హండ్రెడ్ ఏం తెలీదు బట్ హ్యాబ్ సీన్ లైక్ నేను కొన్ని చూసి యూట్యూబ్లో చూసి నేను చెప్తున్నాను అయితే ఇంకా నాకు తెలిసి శ్రీరెడ్డి శ్రీరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ శ్రీరెడ్డి అనమాట సెకండ్ కంటెస్టెంట్గా థర్డ్ కంటెస్టెంట్గా నాకు తెలిసి తరుణ్ అంటున్నారు తరుణ్ అయితే ఏం కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు బిగ్ బాస్ నుంచి ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ కానీ శ్రీరెడ్డి అండ్ షణ్ముఖ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అనమాట వీళ్ళిద్దరైతే కన్ఫర్మ్ సో హోస్ట్గా నాని అయితే హండ్రెడ్ పర్సెంట్ రారు ఎందుకంటే శ్రీరెడ్డికి నానికే సమ్ కాంట్రవర్సీ జరిగినాయి కాబట్టి సో నెక్స్ట్ అయితే నాగార్జున వచ్చి హోస్ట్గా వస్తారు ఎందుకంటే మనకి లాస్ట్ టైం ప్రతి దానికంటే కూడా నాగార్జున ఏంటంటే హ్యాండిల్ చేయగలుగుతారనమాట సిచ్యువేషన్స్ని అంటే మీతో వాళ్ళు చేయరు అని కాదు సి యూత్ యూత్కి లైక్ అంటే కొంచెం పెద్దవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది నానాలిసిస్ ప్రకారం అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర ఒబ్వియస్లీ భయపడతాం వాళ్ళ అంటే కొంచెం ఇంకా ఏంటి ఏంటి అని ఉంటాం కదా సో అలా అనమాట సో నేనైతే ఏమంటారు నాని నాని కాకుండా నాగార్జుననే తీసుకుంటారు అనుకుంటాను అనుకుంటున్నాను అనుకోవడం అంటే లైక్ నాకు ఎందుకు కన్ఫర్మేషన్ కన్ఫర్మ్గా అనిపిస్తుంది బికాజ్ లాస్ట్ టైము చాలా మంచి రేటింగ్ వచ్చింది నాగార్జున గారి వల్ల సో మేబీ దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ గారు కూడా చాలా బిజీగా ఉన్నారు సో మూవీస్లో అండ్ ఆల్సో నాని ఆల్సో డోంట్ వాంట్ ఎందుకంటే ఇంకా మీకు తెలుసు కదా అందులో ఉన్న కాంట్రవర్సీ సో హోస్ట్గా అయితే నాగార్జున అయితే కన్ఫామ్ సో అయితే మనం ఆగస్ట్లో ఆర్ సెప్టెంబర్లో నేను అయితే ఈగర్లీ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా నేనైతే రివ్యూస్ ఇవ్వడానికి చూడాలి మరి ఏమవుతుందో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో వీడియో అనమాట థ్యాంక్ యూ